నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలుగు భాషా పరిరక్షణ సంవత్సరంగా 2018 నవ్యాంధ్ర పుస్తక ప్రదర్శన సభలో సీఎం ప్రకటన. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని స్థానిక భాషల్లో బోధించాలి, నవభారత్ కోసం కృషి చేయాలని శాస్త్రవేత్తలకు ప్రధాని పిలుపు. రాజమహేంద్రవరం మౌజన్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్, పోలీసుల పనితీరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు. రాష్ట్రంలో రక్తమోడిన రహదారులు, కొత్త ఏడాది తొలి రోజు 11 మంది దుర్మరణం. అట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలు, రాష్ట్ర వ్యాప్తంగా భక్తులతో ఆలయాలు కిటకిట. రుణగ్రహీతలకు ఎస్బీఐ నూతన సంవత్సర కానుక, వడ్డీ రేట్లు తగ్గింపు, 80 లక్షల మందికి లబ్ధి.